ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నట్లు సీఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. అధికారంలోకి రాగానే పింఛను 2500 రూపాయలకు పెంచామన్నారు. 2.5 ఏళ్లలో ఇవాల 2500 రూపాయలు పింఛన్ పెంచుతున్నామని చెప్పారు. వైఎస్ఆర్ పింఛన్ కానుక పథకం కింద వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు తదితరులకు 250 రూపాయలు పింఛన్ పెంపు కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా ప్రతిపాడులో ప్రారంభించిన జగన్ అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నా. ఎవరైనా మంచి పాలన కోసం ఆరాట పడతారు. అభివృద్ధి బాటలో నడుస్తున్నామని గర్వంగా చెబుతున్నా. మంచి చేస్తుంటే విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు. విమర్శించే వాళ్లకు మేం చేసే అభివృద్ధి కనిపించడం లేదా. పింఛన్ 3000 రూపాయల వరకు పెంచుతామన్న మాట నిలబెట్టుకుంటాం. ఈరోజు అవ్వ తాతలకు ఎన్నికల మానిఫెస్టోలో ఏదైతే చెప్పామో ఏ రకంగా ఈ రెండు పేజీల మానిఫెస్టో ఏ రకంగా అయితే ఆ రోజు ఎన్నికల వేళ రిలీజ్ చేసి ఈ ఎన్నికల మానిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశము కూడా అవ్వ తాతలకు పెన్షన్ 3000 వరకు పెంచుకుంటూ పోతాం అని ఇచ్చిన ఈ మాట తూచా తప్పకుండా ఈ రోజు మీ అందరి సమక్షంలో అధికారంలోకి వచ్చిన వెంటనే 2250 రూపాయలకు సంతకం చేసి 2.5 సంవత్సరం అవుతూ ఉంది. 2500 రూపాయలకు ఈ రోజు పెన్షన్ పెంచుతూ చేస్తా ఉన్న ఈ కార్యక్రమానికి దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో ఈ మంచి కార్యక్రమం చేస్తా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి, ఇక్కడికి వచ్చిన వారే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి కూడా చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత జరుపుకుంటా ఉన్నాను. ఈరోజు జనవరి 1 కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి అవ్వకు, రాష్ట్రంలో ఉన్న ప్రతి తాతకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి గుండెల నిండా ప్రేమతో ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు మీ బిడ్డ హ్యాపీ న్యూ ఇయర్ తెలియజేస్తా ఉన్నాడు. ఏ సమాజమైనా ఏ